హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు వచ్చేసి బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి ఈజీగా ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో నేను మీతో చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్లర్కి వెళ్ళి షేప్ చేయించుకున్నాం అని అంటే ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే చాలు, ఈజీగా ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలాగో నేను చెప్పబోతున్నా. అదేంటి అని అంటే సీజర్, ఐబ్రోస్ బ్రష్, ఐబ్రోస్ ప్లక్కర్ అనమాట. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది కనుక ఇంట్లో ఉంటే మనమే ఈజీగా ఐబ్రోస్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. చిన్న అద్దం ఒకటి తీసుకొని దీంతో ఇలా పట్టుకొని ఇలా అద్దంలో చూసుకుంటే ఏదైతే ఎక్స్ట్రా హెయిర్ ఉందో అది రిమూవ్ చేసుకోవడమే సింపుల్గా. సరే, మీకు కనపడుతుందో లేదో ఎక్స్ట్రా హెయిర్ అనమాట. ఇలా తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి. నేను ఎప్పుడు ఇలా, నేను ఇంతవరకు అయితే ఎప్పుడు పార్లర్కి వెళ్ళలేదు. బిఫోర్ మ్యారేజ్ వెళ్ళా, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంతవరకు నేను పార్లర్కి వెళ్ళలేదు. నేనే హైబ్రిడ్ చేసుకుంటాను దీంతో. దీంతో నేను హైబ్రిడ్ చేసుకుని ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్, ఇదేమో హైబ్రోస్ చేయించుకోనిది, ఇదేమో చేసినది. చూసారా, సో ఇది డార్క్ హైబ్రో షేడ్స్ అనమాట. ఇందులో 3 కలర్స్ షేడ్స్ ఉంటాయి అనమాట. సో నేను ఇదే యూజ్ చేస్తా. వన్ టూ త్రీ, 3 షేడ్స్ బ్రష్, హైబ్రష్ ఎలా వేసుకోవాలి బ్రష్తో. నా హైబ్రష్ అయితే నేను ఈ కలర్ వేసుకుంటా, బ్లాక్ కలర్. సో చూడండి నేను ఎలా వేసుకుంటా. డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? ఇది చేయించుకుంది, ఇది చేయించుకొని హైబ్రో షేడ్ వేసుకున్నది. చూస్తున్నారా, ఇది చేయించుకున్నది, ఇది చేయించుకున్నది. ఇది మీకు కావాలంటే మీషోలో దొరుకుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, పర్చేజ్ చేసుకోండి. సో ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.